లాయర్ దంపతుల హత్య కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. పుట్టా మధును వరుసగా మూడో రోజు విచారిస్తున్నారు. ముఖ్యంగా లాయర్ దంపతుల హత్య కేసులో ఆయన సంబంధం ఏంటి అనే అంశాలపై ప్రశ్నలు గుప్పించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇదే అంశంలో పుట్టా మధు, సతీమణి, పుట్టా శైలజను కూడా పోలీసులు వరుసగా రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. వీరితో పాటు కమాన్పూర్ కమిటీ చైర్మన్ పుదరి సత్యనారాయణను కూడా రెండో రోజు విచారిస్తున్నారు పోలీసులు. వామన్ రావు దంపతులను హత్య చేసేందుకు హంతకులకు 2 కోట్ల సుపారీ ఇచ్చిందెవరు? బిట్టు శ్రీను కారు కొనేందుకు డబ్బులు ఎవరిచ్చారు? కుంటా శ్రీను ఇంటి నిర్మాణం ఎలా జరుగుతోంది? ఈ ప్రశ్నలపైనే ప్రధానంగా విచారణ సాగుతున్నట్లుగా తెలుస్తోంది. పుట్టా మధుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల బ్యాంక్ ఖాతాలపై దృష్టి సారించారు. ఇందుకోసం ఆయా బ్యాంక్ మేనేజర్లకు పోలీసులు లేఖలు రాశారు. వారి కాల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. న్యాయవాదుల హత్యతో తనకి ఎలాంటి సంబంధం లేదని పుట్ట మధు చెప్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఆర్థిక లావాదేవీలు, ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో పోలీసు అధికారులపై వేటు పడుతోంది. 3 రోజుల క్రితం ముత్తారం, మంథని, రామగిరి ఎస్ఐల బదిలీ చేయగా ఆదివారం మంథని సిఐ జి మహేందర్ రెడ్డిని వరంగల్ కమిషనరేట్ కు అటాచ్ చేస్తూ ఐజి నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వామన్ రావు దంపతుల హత్య కేసులో విచారణ కొనసాగుతూ ఉంది. పుట్ట మధును మూడో రోజు ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అయితే ఇప్పటివరకు ఆయన విచారణలో నోరు విప్పలేదని సమాచారం. పుట్ట మధు భార్య శైలజను కూడా విచారిస్తున్నారు పోలీసులు. మరోవైపు మార్కెట్ కమిటీ చైర్మన్ పుదరి సత్యనారాయణ కూడా నోటీసులు జారీ చేశారు. పుట్ట మధు కుటుంబ సభ్యులు బ్యాంకు లావాదేవీలను పరిశీలించేందుకు బ్యాంక్ అధికారులకు లేఖలు కూడా రాశారు. 5 లక్షలకు మించి ట్రాన్సాక్షన్లు ఉన్నాయా అన్న కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు. కాల్ డేటా పైన కూడా ఆరా తీస్తున్నారు. వామన్ రావు హత్యకు 12 అకౌంట్ల నుండి 2 కోట్ల రూపాయలు డ్రా చేశారన్న విషయంలో స్పష్టత వచ్చే దిశగా విచారణ సాగుతోంది. పుట్టా మధు సన్నిహితులు, బంధువులను కూడా పోలీసులు ప్రశ్నిస్తారని సమాచారం. సాయంత్రం వరకు మధును విచారించనున్నారు. ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మరోవైపు వామన్ రావు దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు కుంటా శ్రీను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కానీ అతడి ఇంటి నిర్మాణం మాత్రం సాఫీగా ఆగకుండా సాగిపోతోంది. ఈ ఇంటి నిర్మాణానికి పుట్టా మధు సహకరిస్తున్నాడన్న అనుమానాలు ఉన్నాయి. అయితే సిఖం భూమిలో ఇల్లు కడుతున్నారని, వెంటనే నిర్మాణం ఆపేయాలని గతంలోనే గ్రామ పంచాయతీ కుంటా శ్రీనుకు స్పష్టం చేసింది. ఆయన ఆ ఇంటి నిర్మాణం ఆగలేదు. మరిన్ని వివరాలు మా కరీంనగర్ జిల్లా నుంచి ప్రతినిధి రవి కిరణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే A1 నుంచి A7 వరకు అనేక మంది నిందితులు, 7 నిందితుల్ని అదుపులోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచినటువంటి తర్వాత ఇప్పుడు మరోమారి వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇచ్చిన ఫిర్యాదుతో మరోమారి విచారణ అయితే వేగవంతం చేశారు. ఇప్పటికే పెద్దపల్లి జడ్పీ చైర్మన్గా ఉన్న పుట్టామధును కూడా 3 రోజుల నుంచి విచారిస్తున్న పరిస్థితి. ఈరోజు 3వ రోజు కూడా విచారణ సాగుతుంది. అయితే పెద్దపల్లి జడ్పీ చైర్మన్ ఉన్న పుట్టామధు కుంటా శ్రీనుకు కొంత అమౌంట్ ఇచ్చాడు ఇల్లు కట్టుకోవటానికి అన్న నేపథ్యంలో కూడా విచారణ సాగుతుంది. ప్రస్తుతం మనం కుంటా శ్రీను నూతనంగా ఇల్లు కట్టుకుంటున్న ప్లేస్లో ఉన్నాం. ఇదంతా కూడా చెరువు సిక్కం భూమి. చెరువు సిక్కం భూమికి సంబంధించి అప్పట్లోనే గ్రామ పంచాయతీ ఈ ఇల్లు నిర్మాణం ఆపాలని చెప్పేసి నోటీసులు కూడా ఇచ్చింది. అక్కడ బోర్డులు కూడా పెట్టుతుంది. అయితే అది కింద బెడ్లు పోసి ఉన్న తరుణంలో వామన్ రావు హత్య జరిగింది. ఆ తర్వాత ప్రధాన నిందితుడిగా కుంటా శ్రీను ఉన్నాడు ఈ హత్యలో. దాని తర్వాత ఈ ఇల్లు నిర్మాణం ఆపాలని చెప్పేసి గ్రామ పంచాయతీ చెప్పినప్పటికీ కూడా అది కేతాతురు చేస్తూ ఇల్లు నిర్మాణం
అయితే ప్రస్తుతం బేస్మెంట్ వరకు కూడా వచ్చింది పిల్లర్లు కూడా రెడీ చేస్తున్న పరిస్థితి అయితే పర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మాణం జరిగేందుకు ఎవరు హస్తం ఉంది దీనిపై ఎవరెవరు సపోర్ట్ ఇస్తున్నారు కుంటసీన్ జైల్లో ఉండగా ఇల్లు నిర్మాణం ఎలా సాగుతుందన్న దానిపై కూడా పోలీసులు విచారించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి దీనికి సంబంధించి వామనరావు తండ్రి కూడా మరొకమారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు ఈ కుంటసీనికి సంబంధించినటువంటి ఇల్లు నిర్మాణం ఇంకా జరుగుతుంది అది చెరుసికం భూమని మా కొడుకు వామనరావు దాని మీద పిల్లి కూడా వేయడం జరిగింది కలెక్టర్ కూడా నోటీసులు ఇచ్చింది కోర్టు దాని తర్వాత పంచాయతీ కూడా దీన్ని ఆపాలని చెప్పేసి నోటీసులు ఇచ్చినా కూడా ఇల్లు నిర్మాణం ఎలా జరుగుతుంది ఎవరు ప్రోత్సాహం జరుగుతుంది పుట్టామది అస్తం ఏమన్నా ఉందా అని దానిపై విచారణ చేయాలని ప్రధానంగా కిషన్ రావు తన ఫిర్యాదులు కూడా పేర్కొనడం జరిగింది అలాగే ప్రధానంగా కిషన్ రావు ఆరోపిస్తుంది ఒకటే కుంటసీను మా కొడుకుని కోడల్ని చంపిన తర్వాత వచ్చినటువంటి డబ్బులతో ఇల్లు నిర్మాణం చేస్తున్నాడని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా ఆరోపిస్తున్న తరుణంలో పోలీసులు కూడా ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్న వైనం అయితే ప్రస్తుతం కనపడుతుంది అలాగే ముఖ్యంగా ఈ గుంజపడు గ్రామంలో ఉన్నటువంటి పెద్దమ్మ దేవాలయం ఏదైతే ఉందో ప్రస్తుతం మనం పెద్దమ్మ దేవాలయం దగ్గరలోనే ఉన్నాం ఈ కుంటసీని గింటికి దగ్గరలోని యొక్క పెద్దమ్మ తల్లి దేవాలయం ఉంది ఈ దేవాలయం విషయంలోనే అనేక సార్లు గొడవలు జరిగినట్టుగా తెలుస్తుంది గుంజపడు గ్రామంలో నిర్మిస్తున్న ఈ యొక్క దేవాలయం నిర్మాణం కూడా చెరువు సిక్కం భూమిలో ఉందని చెప్పేసి హైకోర్టులో పిల్లి వేశాడు వామనరావు దాని తర్వాత ఆయన హత్య గావించబడడం జరిగింది దీనికి సంబంధించి కూడా పెద్దమ్మ తల్లి దేవాలయం కూడా మరొకసారి పనులు స్టార్ట్ చేసి ఇప్పటికే సెకండ్ ఫ్లోర్ వరకు కూడా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి ఇది నోటీసులు ఇచ్చినా గ్రామ పంచాయతీ బోర్డులు పెట్టినా కూడా ఈ పనులు అయితే ఆగలేదు ఎవరి హస్తం ఉంది ప్రధానంగా పుట్టామదుకి దీంట్లో ఏమన్నా పాత్ర ఉందా ఈ పుట్టామదు మరోమారు జరిగే పనులకు కూడా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినట్టు కూడా స్థానికులు అంటున్న పరిస్థితి ఉంది అయితే దీనిపై కిషన్రావు ప్రత్యేకంగా పోలీసులను కలిసి నిన్న కూడా దీనిపై చెప్పినట్టుగా తెలుస్తుంది మరోమారు ఈరోజు సాయంత్రం కిషన్రావుని ఈ యొక్క ఇంటి నిర్మాణాలకు సంబంధించి అలాగే ఇంకెవరన్నా పాత్ర ఉందన్న కోణంలో కూడా వామనరావు హత్యకు సంబంధించి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు వామనరావు హత్యలో కేసులో ప్రధాన నిందితుడు కుంటసీను ఇంటి నిర్మాణం కోసం పుట్టామదే డబ్బులు ఇచ్చాడా లేక ఆ 2 కోట్లు డ్రా జరిగినాయి బ్యాంకు నుంచి ఆ డబ్బులు ఏమన్నా కుంటసీనికి ఇచ్చారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది కుంటసీని ఇంటి నిర్మాణం ఆపాలని కోర్టు నోటీస్ ఇచ్చినా నిర్మాణం సాగుతూనే ఉంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ కుంటసీనికి సంబంధించిన ఇల్లు బేస్మెంట్ వరకు కూడా అయిపోయింది ఇప్పటికే పిల్లర్స్ కూడా పోస్తున్న పరిస్థితి ఉంది మరి ఇది పర్మిషన్ లేకుండా ఎలా కడుతున్నారు ఎవరు సపోర్ట్ ఉందన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేయాలి అని చెప్పేసి కిషన్ రావు ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది అలాగే ప్రస్తుతం వామనరావు దంపతుల హత్య కేసు అయితే విచారణ వేగవంతంగా సాగుతుంది తండ్రి కిషన్ రావుని నిన్న పిలిపించి ఆయన ఇచ్చిన ఫిర్యాదుపై కూడా పోలీసులు అనేక వివరాలు అనేవి సేకరిస్తున్నారు ఇంకెవరు కోణం ఉందో ఎవరెవరిని తీసుకో అదుపులోకి తీసుకొని విచారించారు దానిపై కూడా ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది కుంటసీనికి సంబంధించి ఏదైతే ఇల్లుందో ఇల్లు నిర్మాణం అయితే ఇంకా కొనసాగుతుంది దీని మీద మరోమారు పంచాయతీ వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు మనకి సమాచారం అందుతుంది ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ సంపత్తో కిరణ్.